యువగళం ప్రారంభమయ్యి 135 రోజులైంది. గత 135 రోజుల్లో జగన్ ఆరాధన స్కీములు ప్రకటించాడు. మొదటిది మా నమ్మకం నువ్వే అంట. ప్రజలే చెప్పారు, తల్లి చెల్లి నమ్మని వాడు మే నమ్మమని చీపు కొట్టారు. దాని తర్వాత రెండో కార్యక్రమం తీసుకొచ్చాడు, మా భవిష్యత్తు నువ్వే అని. గత 4 సంవత్సరాలుగా మీరు పీకింది పొడిచింది ఏంటని వాళ్ళు అంటించిన స్టిక్కర్లు పీకి డ్రైనేజ్ లో పడేశారు ప్రజలు. దాని తర్వాత మూడో కార్యక్రమం జగన్ కి చెప్దామంట. 4 సంవత్సరాలుగా చెప్పి చెప్పి ప్రజలు అలసిపోయి వైకాపా నాయకులు వస్తే చెప్పులు చూపించే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. ఇంకొకటి గడపు గడప గంట. ఏంటది గడప గడప గంట? గడప గడపకు వైకాపా శాసనసభలు వస్తే ప్రజలందరూ జగన్ని తిట్టిన తిట్టలకి మాకు ఉద్రా బాబాయ్ కార్యక్రమాన్ని సభ్యులందరూ పారిపోయారు. ఇప్పుడు ఏకంగా సురక్ష కార్యక్రమం అంట. ఏంటది సురక్ష కార్యక్రమం? 99% హామీలు పూర్తి చేశాం, లబ్ధిదారులందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని చెప్పుకున్న వ్యక్తి ఇప్పుడు 4 సంవత్సరాలు 2 నెలల తర్వాత లబ్ధిదారులు నమోదు చేస్తామని మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు చివరగా రాష్ట్రానికి ఎందుకు సైకో కావాలనేది కొత్త కార్యక్రమం అంట. ప్రజలందరూ అంటున్నారు, ఒక్క అవకాశం వచ్చే సగం గుండు కొట్టాడు, ఇంకొక అవకాశం ఇస్తే పూర్తిగా గుండు కొడతాడు ఈ సైకో జగన్ అని ప్రజలు చెప్తున్నారు. అందుకే అంటున్నారు, పోవాలి సైకో. ప్రజలేమంటున్నారు, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఈరోజు జగన్ చూస్తుంటే జాలేస్తుంది. బయటికి వచ్చే ముందలా విపరీతంగా భయం ఉంది. పాపం జగన్ టెన్షన్ లో ఉన్నాడు. ఇంకొక పక్కన జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఏకంగా మీ లోకేష్ పైన దాడి చేసడానికి కోడిగుడ్డు సైన్యానికి సైన్యం నా పైన పంపించారు, కోడిగుడ్డు లేశారు. ఆ సైకో సైన్యానికి ఆమ్లెట్ వేసి పంపించారు ఈ పసుపు సైన్యం. వైకాపా నాయకులు చెప్తున్నా, బ్రదర్ క్లెయిమ్ మోర్ మైళ్ళకే భయపడని కుటుంబం మీ కోడిగుడ్డులు మేము భయపడతామా అని అంటున్నాం. ఏపీని మన రాష్ట్రాన్ని పాత బీఆర్ లాగా మార్చుతున్నాడు జగన్. ఏకంగా గంటకు ఒక మర్డర్, పూటకొక రేప్, కిడ్నాప్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. నిన్న కాక మొన్న 15 సంవత్సరాలు అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడిని తగలబెట్టి చంపేశారు వైకాపా నాయకులు. ఆ అమర్నాథ్ గౌడ్ చేసిన పొరపాటు ఏంటో తెలుసా? వాళ్ళ అక్కని ఇబ్బంది పెట్టదని వైకాపా కార్యకర్త వెంకటేశ్వర గౌడ్ని వెంకటేశ్వర రెడ్డిని నిలదీశాడు. అది అయిన తర్వాత అదే వెంకటేశ్వర రెడ్డి అమర్నాథ్ గౌడ్ని చితకబాది కాలు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. కనీసం అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారికి మనసు రాలా. కానీ అమరావతిలో రామ్ గోపాల్ వర్మ తీయబోయే సినిమా స్క్రిప్ట్ ని పరిశీలించడానికి సమయం ఉంటుంది ఈ సైకో జగన్ కి. అందుకే బీసీలకు అండగా నిలబడడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరాగా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుంది.
ఈ అమర్నాథ్ గౌడ్ని మన తమ్ముడిని చంపిన అందర్ని మీ లోకేష్ వదిలిపెట్టాడు. ఆ కుటుంబాన్ని నామిస్తున్నా 10 నెలల లోపిక పట్టండి. దీని వెనకాల ఎవరున్నారో రోడ్ మన తర్మి తర్మి కొట్టి లోపలేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇదంతా చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, జగన్ కి బీసీలు అంటే చిన్న చూపు. అందుకే అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు. కనీసం ఫోన్ చేసి తల్లి మీకు అండగా ఉంటానని నిలబడలేని పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారిది పోలవరం అవుతే జగంది పిల్ల కాలువ. చంద్రబాబు నాయుడు గారంటే ఒక బ్రాండ్, జగన్ అంటే జైల్. చంద్రబాబు నాయుడు గారంటే డెవలప్మెంట్, జగన్ అంటే డిస్ట్రక్షన్. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే కియా గుర్తొస్తుంది, కానీ జగన్ని చూస్తే కోడి గత్తి గుర్తొస్తుంది. ఈ సైకో జగన్, ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఈ సైకో జగన్ కి రెండు బటన్లు ఉన్నాయి, బల్ల పైన బటన్ బ్లూ బటన్, కానీ అదే బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది. బల్ల పైన బటన్ నొక్కితే అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది, కానీ బల్ల కింద బటన్ నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు పోతుంది. ఎప్పుడు చూడు దొంగ చూపులు చూస్తాడు ఇలా అని, ఆ బల్ల కింద బటన్ ఎక్కడుందా అని వెతుకుతాడు. ఇప్పటికీ 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, ఒంటి నూనె ధర డబుల్ సెంచరీ, గ్యాస్ ధర 1300 రూపాయలు, ఇప్పుడు ఏకంగా క్వార్టర్ బాటిల్ పైన కూడా బాధుడే బాధుడు. కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకిచ్చే కానుక కట్, చంద్రన్న బీమా కట్, పెళ్లి కానుక కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల పెన్షన్ కట్, ఏకంగా రాయలసీమ రైతులకు ఇచ్చే డ్రిప్ కూడా కట్ చేశాడు ఈ సైకో జగన్. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేశాడు. ఎన్నికల ముందల ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తాడు, ఇప్పుడు దాని గురించి ఊసే లేదు. ఎన్నికల ముందల 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఏమైంది ఆ హామీ? గోవిందా గోవిందా. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, ఇప్పుడు ఏకంగా బూమ్ బూమ్. ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ ప్రతి వీధిలో పారే పరిస్థితి మనం చూస్తున్నాం. గత 137 రోజుల్లో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు నేను చూశా. మీ కన్నీరు తుడిచే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా. అందుకే తల్లి, మహానాడులో బాబు గారు మహాశక్తి అని మేనిఫెస్టో ప్రకటించారు. దాంట్లో మొదటిది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద మీ అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్ లో బాబు గారు వేయబోతున్నారు. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే
అంత మంది పిల్లలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మీ అకౌంట్ లో బాబు గారు ఇవ్వబోతున్నారు అంటే ఒకరు ఉంటే 15,000 ఇద్దరు ఉంటే 30,000 ముగ్గురు ఉంటే 45,000 రూపాయలు మీ అకౌంట్ లో బాబు గారు ఇవ్వబోతున్నారు ఈ సైకో జగన్ గ్యాస్ ధరలు పెంచితే దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 ఎన్ని 3 గ్యాస్ సిలిండర్లు మీకు ఇవ్వబోతున్నారు ఈ సైకో జగన్ ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే బాబు గారు మహిళల తిరగడానికి బస్ ఛార్జ్ లేకుండా చేయబోతున్నారు ఇంకా నిరుద్యోగ యువతి యువకులు కూడా ఎన్నికల ముందల హామీలు ఇచ్చి మోసం చేశాడు ఈ సైకో జగన్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు 230,000 పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు ఇంకా ఏకంగా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు ఈ సైకో జగన్ ఇక్కడున్న నిరుద్యోగులు అడుగుతున్నా ఇచ్చిన ఒక్క హామీనా ఈ సైకో జగన్ నిలబెట్టుకున్నాడా అని అడుగుతున్నా నిలబెట్టుకున్నాడా నిలబెట్టుకున్నాడా అందుకే నిరుద్యోగ యువతి యువకుల కోసం యువగలమన పేరుతో ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అంతేకాదు ప్రభుత్వం ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా 5 సంవత్సరాల్లో యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది